హాయ్ వ్యూవర్స్. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, నీకేం అలవాట్లు ఉన్నాయి అన్నాడు. దట్ మీన్స్ బుక్ రీడింగ్, టైంకి సినిమాలు చూస్తే ఇవి కాదు, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమున్నాయి, సిగరెట్, తర్వాత డ్రింకింగ్, తర్వాత పాన్లు కూడా ఏంటిది, జర్దా పాన్లు, అందులో వచ్చేసేది పొగాకు తెస్తాడు కదా అది, తర్వాత ఇంకేముంటాయి, సిగరెట్టు, గుట్కాలు, పాన్లు, మందు, ఇంకా రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ అంటే అవన్నీ. అప్పుడు ఇంక డాక్టర్ చెప్పేది ఫస్ట్ మాట, మందు మితంగా తీసుకోండి, సిగరెట్ మాత్రం మానేయండి అంటాడు. ఇక గుట్క వాడి జోలికి మాత్రం పోద్రా బాబు అంటాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ గుట్కలే పక్కన పెట్టేసండి, మనకు వదిలేగానవి మందు సిగరెట్ దగ్గరకు వద్దాం. ఈ రోజుల్లో చాలా వరకు ఆడవారు కూడా మందు సిగరెట్ అలవాటు చేసుకుంటా ఉన్నారు. దయచేసి వాటి జోలికి అయితే పోవద్దు, ఓకేనా? ఇక ఆడవారికి ఈ మందు సిగరెట్ అలవాట్లు, మగవాళ్ళు ఉన్నారు, మందు సిగరెట్ అలవాటు ఉంది. దెన్ డాక్టర్ చెప్పేది, మీకు పిల్లలు త్వరగా పుట్టట్లేదంటే కారణం ఇదిగో మీకు ఉన్నటువంటి సిగరెట్ వల్ల. మందు తీసుకుని బట్టి ఎప్పుడైనా లైట్గా, సిగరెట్ మాత్రం మానేయండి అంటాడు. ఎందుకంటే మగుడు సిగరెట్ బయటే తాగొస్తాడు, ఇంట్లో తాగడు, కానీ అతను సెక్స్వల్గా తన భార్యతో కలుస్తాడు కదా, అప్పుడు హార్మోన్స్ వచ్చేసి ఎక్స్చేంజ్ అన్నట్టు అయిపోతుంది. అలా అతనిలో ఉన్నటువంటి ఈ సిగరెట్ తాగిన దాని తాలూకు దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో, సైడ్ ఎఫెక్ట్స్, అవి ఆమెకు ట్రాన్స్ఫర్ అవుతాయి. వీడికి ఉంటే ఆమెకి వచ్చేస్తాయి. దానివల్ల ఆమెలో అండాలు రిలీజ్ అయ్యేది ఎక్కువ రిలీజ్ అవ్వాల్సి తక్కువ రిలీజ్ అవ్వటం, ఇన్ కేస్ ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా ఆ తర్వాత వచ్చేసి ఆమెకి నెలలు నిండుకునే బిడ్డ పడటం, ఆ బిడ్డ పుట్టిన తర్వాత కూడా లో వెయిట్ ఉండటం, ఇంకా రకరకాల ఇష్యూస్ అందులో మరలా అంటారు డయాబెటీస్ లాంటివి రావటం కానీ, అండ్ మానసిక సంబంధమైన సమస్యలు రావటం కానీ సవాలు అక్షట. సో చక్కగా మంచి పిల్లలు పుట్టాలనుకున్నటువంటి మగవాళ్ళు, మీ ఆవిడ ఇటువంటి చెడు అలవాటు లేకపోయినా, మీకున్న చెడు అలవాటైనా ఆమెకి ఇబ్బందే, దయచేసి అది గుర్తుంచుకోండి. ఇక ఆడవాళ్ళకి ఏమైనా ఉన్నాయనుకోండి, ఈ సిగరెట్ తాగేవి కష్టం, ఇంకా అండాలు ఎగ్స్ ఇన్ టైంలో రిలీజ్ కావు, అండ్ రిలీజ్ అయినా సరే స్ట్రాంగ్గా ఉండు, సో అబార్షన్లు లేదంటే ప్రెగ్నెంట్ అవ్వవు. ఇక మగవాడి దగ్గరికి వద్దాం. సిగరెట్ అలవాటు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి, మగవారికి సంబంధించి మెయిన్గా స్పెర్మ్ సెల్స్ ఏవైతే శుక్ర కణాలు, అవి అనుకున్న వేలో ప్రొడ్యూస్ అవ్వవు. ఒకవేళ ప్రొడ్యూస్ అయినా అందులో అంత స్ట్రెంగ్త్ అనేది ఉండదన్నమాట. దానివల్ల పిల్లలు పుట్టే ఛాన్సులు తక్కువ, ఒకవేళ పుట్టినా సరే ఏదో ఒక వీక్నెస్తో పుడతారు. సో సిగరెట్ అత్యంత ప్రమాదకరం. మన దౌర్భాగ్యం ఏంటంటే, బ్లాక్ డే రోజు మందు షాపులో పోసేస్తాడు, సిగరెట్ మంది కుప్పలు కుప్పలు ఉంటాయి. మా ఏరియాలోనే మొన్న బ్లాక్ డే బోనాలప్పుడు సమయంలో బ్లాక్ డే ఆ రోజు మా ఇంట్లో రోజు నాన్ వెజ్ సో నైట్ పాన్ తీసుకుందని వెళ్ళాం. స్వీట్ పాన్ తింటూ అలవాటు నైట్ ఎప్పుడన్నా. సో వెళ్ళినప్పుడు చూస్తే ఒక అతను వచ్చి సిగరెట్ లేదు అడిగాడు, లేవన్నా అయిపోయినాడు. అదేంటి పాన్ షాప్లో సిగరెట్ లేకపోవడం అంటే, ఈరోజు బ్లాక్ డే కదన్నా, మొత్తం బోనాలు ఇది కదా, ఆ బోనాలు కాదండి, మన వినాయక చవితి అప్పుడు, వినాయక చవితి నిమజ్జనం 11వ రోజు ఎప్పుడు, నిమజ్జనం కదన్నా ఈరోజు మొత్తం కుర్రాలు వచ్చేసి ప్యాకెట్లు పట్టలేరు అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, వినాయక చవితి పందిల దగ్గర పిచ్చి పిచ్చి పాటలు పెట్టి గబ్బు గబ్బు డ్యాన్స్లు వేస్తున్నారని, ఇదిగో మరల నిమజ్జనం అప్పుడు కూడా ఇదే, అయితే మందు లేదంటే సిగరెట్లు ఉంటుంది. చూడండి అసలు ఏ రేంజ్లో మనుషులు అలవాటు అయిపోయారంటే, ఈ సిగరెట్లు అన్నవి నార్మల్ అంటే ఫీల్ అవుతాం, బట్ సిగరెట్ చాలా డేంజర్. వీడియోకి ఇంట్రెస్ట్ కూడా అదే, సిగరెట్ అలవాటు అంటే దయచేసి దానికి దూరంగా ఉండండి. మన దౌర్భాగ్యం ఏంటంటే, ఆదాయం వచ్చేటట్టు ఇది మెయిన్ డ్రా బాబు అన్నట్టు షాపులు బ్రహ్మాండం ఓపెన్ చేసేసుకుంటున్నారు, అండ్ ప్రొడక్షన్ కూడా బ్రహ్మాండం ఉంటూనే ఉంది. అదేమంటే పొగాకు ఆరోగ్యానికి హానికరం అంటాడు, మళ్ళీ పొగాకు రైతులకు సబ్సిడీలు ఇస్తారు, మళ్ళీ పొగాకు రైతులకు వచ్చేసి రేట్లు పెంచి ఏదో చేస్తున్నారు. అస్సలు అర్థం కానీ దరిద్రం ఏదైనా ఉందంటే ప్రపంచంలో, ఈ మన దేశంలో ఉంటుంది, పొగాకు సంబంధించి, మందుకు సంబంధించి, ఈ చోట్లకు సంబంధించి, సిగరెట్లకు సంబంధించి, ఏదో చెప్పానంటే మొత్తం లింక్ ఉన్నది. సిగరెట్లు అయితే చాలా ప్రమాదకరం, దయచేసి జాగ్రత్త. మరీ ముఖ్యంగా పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు దాని జోలికి అయితే పోకండి. పెళ్లికి ముందు ఎంజాయ్ చేస్తారు అయిపోయింది వదిలేసేయండి, పెళ్ళిన తర్వాత చక్కగా పద్ధతిగా అయితే ఉండండి.